కలెక్టర్కి వెళ్ళి కలెక్టర్ ఉన్నప్పటి నుంచి ఎవడి సొత్తు కొట్టేసిండ్రు, ఎవడి భూములు అపనంగా కొట్టేసిండ్రు, రాజ పుష్పాల ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టాలి కదా, మరి ఐటీ రైడ్స్ జరగాలి కదా రాజ పుష్పాలు. ఆలోచించండి ఒకసారి. గోడ కూలి ముగ్గురు మృతి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన. హాస్పిటల్ కాంపౌండ్ గుంత తవ్వుతుండగా పక్కనున్న బిల్డింగ్ గోడ కూలడంతో ఘటన. బిల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని అధికారులకు అడిషనల్ కలెక్టర్ ఆదేశం. ఎస్ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి సంజయ్. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. గురువారం ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బొగ్గు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాబోయే 5 ఏళ్లలో బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఢిల్లీ నార్త్ బ్లాక్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు. ప్రజలిచ్చిన అఫిడవిట్లు పరిశీలనకు చర్యలు. గత సర్కారులోకి కీలక సర్కారులోని కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్. అట్లాగే హైడ్రాలజీ టెక్నికల్ కమిటీలతో జస్టిస్ ఘోష్ మీటింగ్. 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని టెక్నికల్ కమిటీకి ఆదేశం. విజిలెన్స్ రిపోర్ట్ కోసం సర్కారుకు లేఖ రాయాలని నిర్ణయం. రాష్ట్రంలోని మహిళా క్యాంటీన్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ. ప్రధాన కార్యాలయాలు కలెక్టరేట్లు బస్టాండ్లలో ఏర్పాటు. 2 ఏళ్లలో 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం వివరాలు వెల్లడించిన సిఎస్ శాంతికుమార్. మంచి డెసిషన్, మహిళలకు ఉపాధి దొరుకుతూ ఉన్నది, చాలా మంచి డెసిషన్. దాన్ని కువైట్ అగ్ని ప్రమాద మృతుల్లో 45 మంది ఇండియన్లు, కేరళ వాసులు 24 మంది, తమిళులు 5 గురు గుర్తుపట్టలేనంతగా కాలిన డెడ్ బాడీలు. డిఎన్ఏ టెస్టులతో గుర్తించిన కువైట్ అధికారులు డెడ్ బాడీలను ఇండియాకు తరలించేందుకు ఏర్పాటు. సో ఇది V6 ప్రభాత వెలుగులోని వార్తలు. ఇకపోతే కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాము. సో మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాము, బట్ కొత్త విషయాలు గొర్రెల స్కామ్ అనేది మనం తెలుసుకున్నాం. ప్రమాణ స్వీకారం ఓకే. ఎస్ ఫ్లేట్ బుర్జు, ప్లేట్ల బుర్జు MGMHలో శ్రమ దోపిడీ. ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పనిచేస్తున్న 224 మంది సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ ఏజెన్సీ కమిషన్ దందా. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 2611 టోపీ అట. జీవో నెంబర్ 60 ప్రకారం 15600 జీతం. ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ పోగా 13611 రావాలి, కానీ ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం 11000 మాత్రమే. సూపర్డెంట్కు మామూలు ఇచ్చేందుకే కటింగ్ అంట, కటింగ్ అంట. సో ఇది చూడండి, ఇట్లా ఉంది పరిస్థితి వాళ్ళది. సో ఎందులో జరగలేదురా నాయన, అన్నిట్లా జరిగింది. ఏజెన్సీలు జీత గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి, కానీ ఏజెన్సీలు మాత్రం అవుట్సోర్సింగ్ వాళ్ళకి, వాళ్ళు పెట్టుకున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీతం తీసుకొని వీళ్ళకి ఇవ్వాలి డబ్బులు, కానీ ఇవ్వట్లే డబ్బులు. సో ముఖ్యంగా ఆరోగ్య శాఖలో కూడా జరిగేది ఇదే. హాస్పిటల్స్లో చాలామంది ఏజెన్సీస్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి జీతాలు 6 నెలల నుంచి ఆగిపోయినాయని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఏజెన్సీస్ని పిలిచి మాట్లాడతారా, బెదిరిస్తారా, మందలిస్తారా, ఏం చేస్తారో మరి వాళ్ళ జీతాలు వచ్చినట్టు చేయండి. బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అక్రమార్కులకు అండగా. సీజీఎం ట్రాన్స్ఫార్మర్స్ ఫెన్సింగ్ ఆఫ్ డిటిఆర్ పేరుతో భారీ కుంభకోణం. 2022లోనే టీఎస్ఎస్ పీడీసీఎల్లో స్కామ్. 47 మంది డిఈ ఏడిఈ ఏఈలను రక్షిస్తున్న మురళీకృష్ణ. స్క్వేర్ ఫీట్ పనులకు 56కు గాను 384 చొప్పున వసూలు. కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము స్వాహా. ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం. సహచట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు సమాచారం ఇచ్చిన సీజేఎంపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్. గత 10 ఏళ్లలో తెలంగాణ దోపిడీకి గురైందంటే ఎందుకో అనుకున్నారు. ఒకరా ఇద్దరా, ఎవడికి అందింది వాడు గుంటనక్కల్లా దోచుక తింటే దోపిడీకి గురిగాక ఏమవుతుంది? గుడ్డు వచ్చి పిల్లలను వెక్కిరించినట్టు అసలు పాలకులే పాపాలు చేస్తే ఇంకా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అదే తోవలో పోతారు. నమస్తే తెలంగాణ. ఇవి సర్కారీ ఎర్ర జెండాలట. అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాకం. పొలంలో జెండాలు బాతి వేలం వేస్తున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు.
సో రుణమాఫీ చేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఆగస్ట్ 15 వరకు బ్యాంకులు కూడా ఆగాలి, ఇయ్యకపోతే ఎర్రజెండాలు వాతి జత్తు చేసుకుంటామంటే ఎంతవరకు కరెక్ట్ కావాలని చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. సో ప్రభుత్వం కూడా సిఫార్సు ఇవ్వాలా, జీవో పాస్ చేయండి దయచేసి, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయండి, రైతు రుణమాఫీ అయ్యే వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. సో దయచేసి రుణమాఫీ అయ్యే వరకు ఎటువంటి బ్యాంకులు కూడా రైతుల మీద ప్రెషర్ పెట్టడానికి వీల్లేదు, అట్లా ప్రెషర్ పెడితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఒక్క నోటీస్ జారీ చేయండి, ఒక ఆర్డర్ జారీ చేయండి. ఎందుకు చేయరు మీరు? సిరుల మరమగ్గం తుక్కు కింద తూకమట. భవిష్యత్తుకు రోడ్ మ్యాప్, త్వరలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం, పార్టీ కార్యాచరణపై అధినేత కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు, పార్టీ ఇతర ప్రముఖులతో సమాలోచనలు, కార్యకర్తలు అనుబంధ సంఘాలకు శిక్షణ శిబిరాలు. చూద్దాం, ఇందాకేమో వేరీస్ కేటీఆర్ అని అక్కడ రాసిరు కదా. 1563 మందికి మళ్ళీ నీట్, వారికి ఇచ్చిన గ్రేస్ మార్కులు ఉపసంహరణ, నీట్ యూజీపై సుప్రీంకు కేంద్రం వెల్లడి, లీక్పై ఆధారాలు లేవు, కేంద్ర మంత్రి ప్రధాన్ సుప్రీం పర్యవేక్షణలో విచారించాలని విపక్షం. రుణమాఫీ కొందరికే, షరతులు కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్, పీఎం కిసాన్ నిబంధనలు రుద్దితే సగం మందికి రానట్టే, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం. మరి ప్రభుత్వ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? నమస్తే తెలంగాణ, మీరు ధరణిని దోచుకదిన్నట్టు వీళ్ళని కూడా దోచుకదినమంటారా? సరే ధరణి అంటున్నారు, రైతు బంధుని దోచుకదిన్నట్టు రైతు బంధు ఎమ్మెల్యేలకు ఎందుకండి? రైతు బంధు ఐఏఎస్లకు ఎందుకండి? రైతు బంధు ఐపీఎస్లకు ఎందుకండి? రైతు బంధు గవర్నమెంట్ ఉద్యోగులకు ఎందుకండి? మరి మీ అందరికీ రైతు బంధు అనేది అప్పనంగా దోచుకదిన్నారు, అసైండ్ భూములకు కూడా రైతు బంధు వేసుకొని, దానివల్ల ప్రభుత్వ రెవెన్యూ దెబ్బతింటలేదా? ఇబ్బంది కావట్లే, అవే డబ్బులు మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి విద్యలోనో దేంట్లోనో పెడితే అద్భుతంగా ఇంకొక ప్రాజెక్టు తీసుకురావచ్చు ఆ డబ్బులతోటి. అంటే గవర్నమెంట్ ఐటీ కట్టే వాళ్ళకి ఎందుకు రుణమాఫీ వాళ్ళు కట్టుకోలేరా? ఐటీ కట్టేటోళ్ళు వాళ్ళు రుణమాఫీ ఎందుకు వాళ్ళకి? ఎమ్మెల్యేలకి రుణమాఫీ ఎందుకండి? పగటి పూటనే కలగంటురా, రాత్రి పూటలు కూడా రాత్రి కళ్ళలు కంటురా, పగలు కళ్ళలు కంటురా, అర్థమవుతలేదు. రుణమాఫీ ఎందుకు? సామాన్య రైతులకు రుణమాఫీ కావాలనా, లేకపోతే మీ ఐఏఎస్లకు ఐపీఎస్లకు గవర్నమెంట్ ఉద్యోగులకు? ఓ రైట్ 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 రైట్, మీ నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి మీ ఎండీతో సహా మరి అక్కడ ఉన్నటువంటి మిగతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ ధరణిని అడ్డుపెట్టుకొని కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు కొట్టేసారు కదా అప్పనంగా, మరి వాటి అన్నిటి కూడా రైతు రుణమాఫీ కావాలేమో. బహుశా ఎలక్షన్లో ఖర్చు పెట్టి చాలా బాధగా, చాలా నిష్ఠూరంగా, చాలా విడ్డూరంగా, చాలా బాధతో దుఃఖంతో డబ్బులు పోయినాయి అని చెప్పి బాధపడుతుర్రేమో, మరి ఆ పైసలన్నీ రుణమాఫీ రూపంలో రావాలని చెప్పి అనుకుంటున్నట్టున్నారు మీరు. సో దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, రుణమాఫీ కేవలం రుణమాఫీ ఎవరికి? ఎస్, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు, ఐటీ కట్టే వాళ్లకు రుణమాఫీ బంద్. ఈ నిర్ణయంతో మీరు ఏకీభవిస్తారా, ఆప్షన్ ఏ ఏకీభవించారా? దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. గొర్రెల పథకంపై ఈడీ ఆరా, కేసు వివరాలు కావాలంటూ పశుసంవర్ధక శాఖకు లేక, అన్ని ఆరోపణలే ఆధారాలేవు, రాజకీయ కక్ష సాధింపులో భాగమేమంటూ విమర్శలు. నమస్తే తెలంగాణ రాజకీయ కక్ష అనడం కంటే ఇంకేం చేస్తుంది? తలసాని గురించి, మీ కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి అయితే పేపర్లో రాయరు కదా, మీ పేపరే కదా, మీ పార్టీ ఆఫీసులోనే నడుస్తుంది కదా. అసలు మరి ఇంత కళ్ళు మూసుకొని ఎట్లున్నారో అర్థమవుతలేదు. మా అందరి మీద లీగల్ నోటీసులు పంపిస్తారు, టీ న్యూస్ ఆఫీస్ ఒక పార్టీ ఆఫీసులో ఎట్లా నడుస్తుంది? ఎవడిచ్చిండు అథారిటీ మీకు? ఎవడు ఒప్పుకున్నాడు అట్లా నడపనీకి? అసలు ఏ పార్టీ ఆఫీసులోనైనా ఎన్నడన్నా చూసినామా ఒక శాటిలైట్ ఛానల్ నడవడము? మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం అని అడగాలి కదా, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అది అడగరు. అసలు ఐఎన్పిఆర్ ద్వారా ఎన్ని అప్పనంగా అడ్వర్టైజ్మెంట్లు తీసుకున్నారో అడగాలి కదా, అది అడగరు. మరి టీ న్యూస్లో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో ఎంక్వైరీ చేయాలి కదా, అది చేయరు. ఇప్పుడు ఆంధ్రాలోనైతే మీడియా ఛానళ్ళ మీద కూడా రైట్స్ జరగబోతున్నాయట మరి కొన్ని రోజుల్లో. మరి ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఏదో తెలియదు, కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని శాటిలైట్ ఛానల్స్ మీద అయితే రైడ్స్ జరగబోతున్నాయి అని క్లియర్గా నిన్ననే మనకు ఒక సమాచారం వచ్చింది. మరి ఐఎన్పిఆర్ అడ్డు పెట్టుకునే అప్పనంగా మరి ఎన్ని కోట్ల అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకున్నారు? అడ్వర్టైజ్మెంట్ 1 కోటి రూపాయలు అయితే 10 కోట్లు జేబులేసుకోలేదా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 10% ఎక్కువ రాసుకోలేదా? మరి ఇవన్నీ అడిగితే మాకు కూడా వస్తాయి, మరి మేము కూడా పంపించచ్చు.
ఎస్ ఎనీవేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం ఈరోజు మాట్లాడుకున్నాం. సో మాట్లాడుకుంటూనే ఉందాం. సో రకరకాలుగా మా పైన ఏ రకంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పి అన్ని పార్టీస్ కూడా కొంతమంది, అందరిని అంటలేను, సో కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని ఛానల్స్ కూడా విపరీతమైనటువంటి టార్గెట్ చేస్తూ ఉన్నాయి అండ్ ఏ రకంగా ఒకటి డ్యామేజ్ చేయాలి అని చెప్పి. సో దయచేసి